హలో నమస్తే అండి, చెప్పండి. మీ పేరు హలో మాట్లాడుతున్నారు. అమ్మా చెప్పండి. నమస్తే అండి, నా పేరు రాజుల పద్మావతి అండి, వెస్ట్ గోదావరి పెనుగొండ నుంచి మాట్లాడుతున్నానండి. అడగండి తల్లి. అబ్బాయి దువ్వా గ్రామం వెళ్ళాడండి, అక్కడ అమ్మవారి గుడికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ కాకి కొన ఊపురుతో ఉందండి, పక్కన కొంచెం చెప్పేదో తీసుకుని దానికి కొంచెం నీళ్లు పోసాడంట. ఆ నీళ్లు తాగానే అది ప్రాణాలు వదిలేసింది. అది ఏమైనా చెయ్యాలా ఏంటి అంటే, మళ్ళీ ఇంకోటండి, మా అబ్బాయి కళలో రెండు ఆవులు చచ్చిపోయినట్టుగా కాలేజీ అమ్మా. ఒకదానికి రెండవది ముడిపడి ఉంటుంది. జీవకారుణ్య దృష్టితో ఏవో కారణాల చేత అవసాన దశలో ఉండే ఒక కాకి కాసింత నీరు పోసే ప్రయత్నం చేశాడు, అది మరణించింది. దానిలో మీ అబ్బాయి చేసిన దోషమేమీ లేదు. ఇక్కడ ఏ రకమైనటువంటి భయము బాధ పడక్కరలేదు. అనుమానం ఒకటి మనస్సులో నిలబడి ఉన్నది కాబట్టే కలలో ఇలాంటి జంతువధ సంబంధించిన దుఃఖకరమైనటువంటి కారణాలు లేక దృశ్యాలు కనిపించడం సహజం. అనుమానం కలిగింది కాబట్టి ఇలా కాక సంబంధితమైన అనుమానాదులు దృశ్యాలు ఏవైనా ఏర్పడినప్పుడు ఈశ్వరాభిషేకం చేయించాలి. శివాలయంలో భస్మం ఉండ అందించండి, గంట వేలాడదీయండి, ఒక మాస శివరాత్రి నాడు ఉపవాస వ్రతం చేయండి, సరిపోతుంది.